సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎం, మీరు చూస్తున్నారు తెలుగు టీడర్ ఆర్ఎం యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి, సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతారండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో దయచేసి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మంచి మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు తెస్తూ ఉంటాం. ఓకేనా? సో మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయండి, వాటి నుంచి కొద్దిగా జాగ్రత్త. లైక్ ఎలా అంటే, టెలిగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, మెసెంజర్ లో కానీ, వాట్సాప్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, వాట్సాప్ కాల్స్ లో కానీ, అలా ఎవరైనా తెలుగు ట్రేడర్ ఆడండి అని చెప్తే దయచేసి నమ్మొద్దు, అంతా స్కామ్, అంతా స్కామ్స్. సో ఓన్లీ ఒకే ఒక నెంబర్ ఉంది మా దగ్గర, 7001456759. ఈ ఒక్క నెంబర్ మీరు వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని పెడతారు. ఓకే, ఈ ఒక్క నెంబర్ కే మీరు మెసేజ్ చేయండి, మీకు ఏవి కావాలని ఈ నెంబర్ మెసేజ్ చేస్తే రెస్పాండ్ స్లోగా వచ్చినా ఈ నెంబర్ కే. ఓకే, మిగతా ఇంకే నెంబర్లు అయినా అన్ని స్కామ్, జాగ్రత్త. సో నెక్స్ట్ మార్కెట్ చూద్దాం. రేపు మార్కెట్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో న్యూస్ లు ఏమి లేవు, అంటే మార్కెట్ ఇంపాక్ట్ చేసే న్యూస్ లు ఏమి లేవు మార్కెట్ లో ప్రజెంట్. అయితే మిడ్ క్యాప్ నిఫ్టీ చూద్దాం, మిడ్ క్యాప్ నిఫ్టీ ఎలా ట్రేడ్ చేయాలి, ఏంటి మన ప్లాన్ ఏమి ఉండాలి అనే చెప్తాను నేను. సో మీరు మిడ్ క్యాప్ నిఫ్టీ చూస్తే ఇక్కడ మార్కెట్ ఫ్రైడే ఏమైందంటే మార్కెట్ ఓపెన్ అయింది, మెల్లిగా వచ్చి ఇక్కడ క్లోజ్ అయితే ఇచ్చింది. బట్ ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ చూసారా, మార్కెట్ ప్రీవియస్ ఇక్కడ రావడం టచ్ ఈ లెవెల్ టచ్ చేసింది, పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది టచ్ చేసింది పైకి వెళ్ళింది, మళ్ళీ ఎగ్జాక్ట్ ఆ లెవెల్ ద్వారా మళ్ళీ టచ్ చేసి పైకి వెళ్ళి ఇక్కడ క్లోజింగ్ అయితే ఇచ్చేసింది. సో మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్ టెస్ట్ అయితే చేసింది, అంటే టచ్ చేసింది, టెస్ట్ చేసింది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వెళ్దాం ఫస్ట్, ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళి తర్వాత మిడ్ క్యాప్ లోకి వెళ్దాం. మిడ్ క్యాప్ లోకి వెళ్ళి దీని మీద కంటిన్యూ కొడదాం, కంటిన్యూ కొట్టాక షో అయ్యే కొడదాం, షో చేంజింగ్ అయ్యే కొట్టాక మీరు చూస్తే ఫస్ట్ ఫస్ట్ మీకు 12,200 దా ఒక రెసిస్టెన్స్ కనబడుతుంది. 12,200 అంటే ఈ లెవెల్ అంటే ప్రీవియస్ దాని పైన ఉండాలి, 12,240, 12,300 అనుకోండి, ఈ లెవెల్ దా రెసిస్టెన్స్ ఉండాలి, అంటే 240 లేదా 12,300 12,300 ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండాలి. బట్ 12,250 ఈజ్ ఎ రెసిస్టెన్స్, బట్ అది పోయి 12,200 ఇస్ ఎ రెసిస్టెన్స్ కింద ఉంది, అంటే ఈ లెవెల్ ఒక రెసిస్టెన్స్ అయిపోయింది 12,200. అదే విధంగా సపోర్ట్ చూస్తే 12,100 దగ్గర ఉంది, అంటే ఇక్కడ ఉంది సపోర్ట్. 12,100 అంటే ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది. ఓకే, ఇది ప్రజెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఇక్కడ నుంచి ఒకవేళ పైకి వెళ్తే 12,300, కింద పడితే 12,000 వరకు, కింద పడితే 12,000 వరకు, పైకి వెళ్తే 12,300 వరకు ఈ లెవెల్. సో ఇప్పుడు నా వరకు నాకు క్లియర్ గా కనబడుతుంది మార్కెట్ లో. సి, నేను ఎలా, నేనేం చెప్తున్నాను చూడండి, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఎలా క్రియేట్ అయిందంటే 12,200 దగ్గర రెసిస్టెన్స్ క్రియేట్ అయింది, అదే విధంగా 12,100 దగ్గర సపోర్ట్ క్రియేట్ అయింది, మళ్ళీ 12,000 దగ్గర ఇక్కడ కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, స్ట్రాంగ్ సపోర్ట్, 12,300 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇది మామూలుగా ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. బట్ నేను ఎలా ప్లాన్ చేసుకుంటానంటే, ఈ రెసిస్టెన్స్ 12,200 ఉన్న రెసిస్టెన్స్ని తీసుకెళ్ళి కొద్దిగా పైన పెట్టుకుంటా, అంటే లైక్ 12,250 ఇది రెసిస్టెన్స్ కింద పెట్టుకుంటుంది. ఓకే, అదే విధంగా ఇక్కడ 12,100 దగ్గర ఉన్న సపోర్ట్ తీసుకెళ్ళి ఈ కింద పెట్టుకున్నా, అంటే ఎంత, 12,150 ఇది సపోర్ట్, ఎంత, 12,150 ఇక్కడ సపోర్ట్ పెట్టుకుంటున్నా, ఇది రెసిస్టెన్స్ పెట్టుకుంటున్నా. ఓకే, బట్ సపోర్ట్ నార్మల్ గా ఎక్కడ ఉంది, 12,200 ధర ఉంది, 12,100 ధర ఉంది, బట్ నేను మార్చా 250 150 లో పైకి పెట్టుకున్నా. ఇప్పుడు నా పాయింట్, ఒకవేళ మార్కెట్ కానీ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి 12,250 బ్రేక్ అయితే 12,300 వెంటనే 50 పాయింట్స్ లోనే రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ జనాలు ట్రాప్ అయిపోతారు, బ్రేక్అవుట్ ఇచ్చింది కదా అనుకుంటారు, 12,300 ధర రెసిస్టెన్స్ ఉంది, అది అక్కడ హోల్డ్ అయిపోతుంది. 12,300 పైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని పైన 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే యూ కెన్ ప్లాన్ అప్ ట్రెండ్, మంచి అప్ ట్రెండ్ ప్లాన్ చేసుకోవచ్చు, మంచిగా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒక సీ సైడ్
మళ్ళీ ఇక్కడ ట్రాప్ అయిపోతారు ఈ లోపల, ఇది ట్రాప్ ఏరియా. ఓకే, అదే విధంగా డౌన్ సైడ్ కూడా 12,150 150, ఇది బ్రేక్ అయితే మాత్రం, ఇక్కడ బ్యూటీ థింగ్ ఏంటంటే ఇది బ్రేక్ అయితే 12,000 వరకు స్పేస్ ఉంది. సో ఇక్కడ మాత్రమే స్పేస్ ఉంది. సో 12,150 కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని కింద 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇస్తే మీరు ఇక్కడ ఒక పుట్ సైడ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఒక ఓన్లీ డౌన్ సైడ్ మాత్రం పుట్ సైడ్ కి స్పేస్ ఉంది, వేర్ ట్రేడ్ కెన్ హ్యాపెన్, అంటే ఇక్కడ ఒక ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇక్కడ ఒక ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, 5 మినిట్స్ క్యాండిల్, దాని కింద 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇస్తే ఇక్కడ ఒక ట్రేడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్లాట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం 12,250 12,300 ఇదంతా ఒక ట్రాప్ ఏరియా, ఏ బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చి ట్రాప్ అయిపోద్ది. 300 పైన వెళ్తేనే సిఈ ప్లాన్ చేయండి, సిఈ లేకపోతే వద్దు. ఓకే, మళ్ళీ ఈ ఈ జోన్ వద్దు, ఈ లోపల వరస్ట్ వాలటిలిటీ, ఇది వద్దు, ఈ రెండు జోన్లు వద్దు నో. ఓకే, దీని కిందకి వస్తే ఇక్కడ ఒక ట్రేడ్ అవుతుంది, దీని పైకి వస్తేనే ట్రేడ్ అవుతుంది. ఈ లోపల ఉంటే మీరు ఏం చేస్తారు, ఈ పైన 12,400 కాల్ ఒకటి, దాని తర్వాత 12,000 పుట్ ఒకటి, ఈ పైన కింద సెల్ చేసి కూర్చోండి. మీకు 10 10 12 12 రూపీస్ 13 13 రూపీస్ ప్రీమియమ్స్ ఉంటాయి, సెల్ చేసి కూర్చోండి, ప్రీమియం డిక్ అయితే అడ్వాంటేజ్ తీసుకోండి అంతే. ఓకే, నెక్స్ట్ ఫిన్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. ఫిన్ నిఫ్టీ 25 స్ట్రైక్ ప్రైస్. సో ఫిన్ నిఫ్టీ చూస్తే ప్రెసెంట్ 23,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనబడుతుంది. 23,000 అంటే ఈ లెవెల్, ఈ లెవెల్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనబడుతుంది. సపోర్ట్ పరంగా వస్తే సపోర్ట్ నాకు ఎక్కడ, అన్ని దగ్గరలో సపోర్ట్ ఉంది, ఆల్మోస్ట్ కింద ప్రతి లెవెల్లో సపోర్ట్ ఉంది. ఇదంతా సపోర్ట్, ఇది సపోర్ట్, ఇది సపోర్ట్, ఇది సపోర్ట్, అన్ని సపోర్ట్లే కనబడుతున్నాయి. సో ఫిన్ నిఫ్టీలో ఏమవుతుంది అంటే సింపుల్ గా ఫైట్ అవుతుంది. సో ఫిన్ నిఫ్టీలో నేను ఏ ట్రేడ్ ప్లాన్ చేయట్లేదు, ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రాపర్ గా లేదు. సో నా వరకు నా వ్యూ 23,100 కింద 23,830 బాగా వినండి. ఫిన్ నిఫ్టీ 23,100 ఆర్ 100 దగ్గర, ఎస్ అంతే, 23,100. అదే విధంగా 22,800 ఈ రేంజ్ లో ఫిన్ నిఫ్టీ ఉండే ఛాన్స్ ఉంది, దీనిపైన వాలటిలిటీ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేను ఇక్కడ ఫిన్ నిఫ్టీ అయితే ప్రజెంట్ నో ట్రేడ్, ఎందుకంటే మార్కెట్ లో ప్రాపర్ గా అయితే నాకు లేదు, ఎందుకంటే కింద ఇవన్నీ సపోర్ట్ లో ఉన్నాయి, పైన రెసిస్టెన్స్ కూడా కొద్దిగా ఒక 100 పాయింట్లో 200 పాయింట్లో కాశారు. సో ఆల్మోస్ట్ మార్కెట్ ఒక జోన్ లో ఉండే ఛాన్స్ ఉంది ఫిన్ నిఫ్టీ నా వర్క్. సో నేను ఫిన్ నిఫ్టీ అవాయిడ్ చేస్తాను. ఓకే, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ షో ఏమైనా కొట్టండి. బ్యాంక్ నిఫ్టీ మీరు చూస్తే ఎస్, బ్యాంక్ నిఫ్టీ షుడ్ బి ఇంట్రెస్టింగ్. 52,000 దగ్గర ఒక మంచి రెసిస్టెన్స్ ఉంది. 52,000 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. సో ఈ ఈ లెవెల్ ఈ జోన్ ఒక పెద్ద రెసిస్టెన్స్ 52,000. సపోర్ట్ ఏమో 51,500 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. 51,500 ఏదైతే ఉందో ఇక్కడ కాల్ ఉంది, పుట్టు ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే జస్ట్ దీన్ని నేను బ్లాక్ కలర్ గా పెట్టుకుంటాను. అదే విధంగా సపోర్ట్ కి వస్తే కొద్ది కిందకి రండి, ఇది సపోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఈ లెవెల్ సపోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ 51,000 అంటే ఇదే. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా చాలా బాగుంది, మీరు ఒక్కసారి చూడండి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్ 51,500. ఇక్కడ కాల్ సైడ్ ఉన్నారు, పుట్ సైడ్ ఉన్నారు. కాల్ ఉంది, పుట్టు ఉంది, బట్ ఇది ఏమైంది, పైన క్లోజింగ్ ఇచ్చింది, అంటే పుట్టు కొద్దిగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు ఇక్కడ. ఓకే, పైన అంటే ఫైట్ అయింది, పైన క్లోజింగ్ ఇచ్చింది. బట్ ఒకవేళ 51,500 దగ్గర అరే ఫ్లాట్ ఓపెన్ అయ్యి, లేదా స్మాల్ గ్యాప్ అప్ లేదా స్మాల్ గ్యాప్ డౌన్, అంటే 51,500 లెవెల్ దగ్గర దగ్గరలో ఓపెన్ అయితే
మీకు ఇంట్రెస్టింగ్ ఏముంటది అంటే మార్కెట్ 52,000 టచ్ చేయడానికి ట్రై చేస్తుంది ఈ అప్ సైడ్, డౌన్ సైడ్ అయితే 51,000 టచ్ చేయడానికి చూస్తుంది. అయితే డౌన్ ఇది టచ్ చేయడానికి వస్తుంది, లేదా పైన ఇది టచ్ చేయడానికి, ఏదో ఒకటి టచ్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు ఓపెన్ అవడం, ఓపెన్ అవడం 52,000 దగ్గర ఓపెన్ అయితే రెసిస్టెన్స్, ఓకే. ఓపెన్ అవడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అప్పుడు కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఏమవుతుంది అంటే కొద్ది మార్కెట్ పైకి వెళ్తే మార్కెట్ ఫాలో అయితే, ఎందుకంటే మొత్తం కింద అన్ని స్టాప్ లెస్ లో ఉన్నాయి, వీళ్ళందరూ పరిగెడతారు, సో మార్కెట్ పడే ఛాన్స్ చాలా ఎక్కువ. ఓన్లీ 51,500 దగ్గర ఇది కీ లెవెల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది రేపు ఇంట్రెస్టింగ్ గా ఉంది. గ్యాప్ అప్ పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయితే మళ్ళీ 52,000 ఒక ఫాల్ చూడొచ్చు, అంటే నార్మల్ ఫాల్ వచ్చి మళ్ళీ కొంచెంసేపు హోల్డ్ అయ్యి ఒకవేళ బయింగ్ ప్రెషర్ ఉంటే అది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, బయింగ్ ప్రెషర్ ఉంటే ఫాల్ అయ్యి దెన్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఓపెన్ అవడం ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం 51,500 దగ్గర ఎవరు ఉన్నారో చూడండి. సపోర్ట్ ఉంది అనుకో మార్కెట్ పైకి తీసుకెళ్తారు, రెసిస్టెన్స్ ఉందంటే మార్కెట్ కిందకి తీసుకెళ్తారు, అంటే కాల్ సైడ్ ఉంటే మార్కెట్ పైకి వెళ్తే, ఫుట్ సైడ్ ఉంటే మార్కెట్ కిందకి వస్తుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అది వేరే లెవెల్ మళ్ళీ, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ డేస్ అన్ని ప్రీవియస్ 2 డేస్ లో బ్రేక్ అయిపోయినట్టు నెక్స్ట్ 51,000 ఒక సపోర్ట్ ఉంది సార్, కొంచెం వచ్చి ఇక్కడ కొద్దిగా హాల్ట్ అయ్యి నెక్స్ట్ మార్కెట్ స్పీడ్ బ్రేక్ అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ 2 డేస్ లో బ్రేక్ అయినది అండ్ ప్రీవియస్ డే అందరు స్టాప్ లెస్ కూడా కింద ఉంటాయి, దాని ప్యానిక్ లోకి వస్తారు, అప్పటి వరకు రారు. సో ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది, ఇది ఈ లెవెల్స్ అయితే మీరు చూడండి, ఓకేనా. సో ఇంకా మిగతాది నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీ లో చూద్దాం ఎవరున్నారు. మిడ్ క్యాప్ నిఫ్టీ లో చూస్తే కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, ఫిన్ నిఫ్టీ లో చూస్తే ఇక్కడ కూడా కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, అంటే అందరూ సెల్లింగ్ ప్రెషర్ లో కనబడుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈక్వల్ ఉన్నారు, బ్యాంక్ నిఫ్టీలో బోత్ సైడ్ ఈక్వల్. ఎందుకు బ్యాంక్ నిఫ్టీలో ఈక్వల్ ఉన్నారంటే ఈ మధ్యలో రెండు వైపులు సెటిల్ చేశారు, పైన కింద సెల్ చేసి కూర్చున్నారు, అందుకు మార్కెట్ ఒక రేంజ్ క్రియేట్ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీకి. బట్ ఫిన్ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీలో అయితే ఓన్లీ సెల్లింగ్ ప్రెషర్స్ ఉన్నాయి. అదే విధంగా మిడ్ క్యాప్ నిఫ్టీ లాస్ట్ 16 మినిట్స్ లో చూస్తే ఇంకో లాంగ్ బిల్డప్ ఓకే, షార్ట్ బిల్డప్ ఓకే, లాంగ్ షార్ట్ కవరింగ్ ఓకే, మళ్ళీ షార్ట్ బిల్డప్ ఓకే, షార్ట్ కవరింగ్ ఓకే, లాంగ్ లాంగ్ అన్వైండింగ్ ఓకే. లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్ అన్ని ఉన్నాయి పొజిషన్స్. లాంగ్ బిల్డప్ ఉంది, షార్ట్ బిల్డప్ ఉంది, మళ్ళీ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, సో పైన కింద సెల్ చేశారు తప్ప ఇక్కడ ఏం జరగలేదు. ఫిన్ నిఫ్టీ కూడా లాస్ట్ 16 మినిట్స్ బిగ్ ప్లేయర్ ఎవరు రాలేదు చూడండి. లాంగ్ లాంగ్ అన్వైండింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, అందరూ చిన్నోలే, చిన్న చిన్న క్వాంటిటీ. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 16 మినిట్స్ చూస్తే లాంగ్ లాంగ్ అన్వైండింగ్, లాంగ్ అన్వైండింగ్ ఓకే, బిగ్ ప్లేయర్ లేరు, అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, బిగ్ ప్లేయర్ ఎవరు లేడు. మళ్ళీ లాంగ్ బిల్డప్ చేశారు, నాట్ ఎ బిగ్ ప్లేయర్. మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, ఎక్కువ లాంగ్ అన్వైండింగ్ జరిగాయి. అంటే బ్యాంక్ నిఫ్టీలో ఇంత ఇంత బై చేసి కూర్చున్న వాళ్ళందరూ పొజిషన్స్ కొద్దిగా అన్వైండ్ చేశారు, అంటే బై పొజిషన్స్ కొద్దిగా ఎగ్జిట్ అయ్యారు, అదైతే క్లియర్ గా కనబడదు. ఓకే, నెక్స్ట్ టెలిగ్రామ్ లో ఏమైందంటే బిట్ కాయిన్ రిలేటెడ్ గా ట్రేడ్ లో అయితే మనం పోస్ట్ చేస్తున్నాం. ఏ టు జెడ్ కోర్స్ లో ఈ రోజు క్లాస్ అయ్యింది, ఇది ఏ టు జెడ్ కోర్స్ క్లాస్. అండ్ ఏ టు జెడ్ కోర్స్ లో నెక్స్ట్ మీరు చూస్తే ఇది మన స్టూడెంట్స్ తాలూకు డీటెయిల్స్ అన్నమాట. సో వాళ్ళు లాస్ట్ వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్, డిఎఫ్ ఆల్గో, 2 డేస్ హోల్డింగ్ స్ట్రాటజీ, ప్రాఫిట్, ఎవ్రీథింగ్ ఓకే. సో ఇంకా మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏ టు జెడ్ కోర్స్ తో మీరైతే మెసేజ్ చేయండి. ఆల్మోస్ట్ ఇంకొక ఈ మంత్ ఎండ్ కి ఏ టు జెడ్ కోర్స్ క్లోజ్ అయిపోతుంది. సో మీరు ఏ నెంబర్ కి మెసేజ్ చేస్తారు అంటే 700-1456-759 ఈ నెంబర్ కి మీరు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అయితే మేము పంపిస్తాం, ఓకేనా. ఇంకా ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే అప్పుడు కలిగే వీడియోస్ చూస్తుండే చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.